నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ లీగల్. నేను మీ దివ్యశ్రీ. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ కళానిధి సంజీవ కుమార్ గారు. ఈరోజు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాండి. కళానిధి గారు, ఈ సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయడానికి ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం అంటారు? అసలు సేల్ డీడ్ అంటే ఒక లీగల్ డాక్యుమెంట్. జనరల్గా సెల్లారుకి సెల్లార్ ఏం చేస్తుంటే బయ్యర్కి అమ్ముతాడు. అయితే ఈ డాక్యుమెంట్స్ ఫస్ట్ కొనే ముందర తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫస్ట్ ఆ ప్రాపర్టీ చూపిస్తాడు, ఆ ప్రాపర్టీ కరెక్టే కాదా చూసుకోవాలి. అన్నీ చూసుకున్న తర్వాతనే రంగంలో దిగాలి. డాక్యుమెంట్స్ కూడా మన దగ్గర ఏమేమైతే డాక్యుమెంట్స్ ఉంటాయో, వాటర్ బిల్ కానీ, గ్యాస్ బిల్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, అవి కాకుండా మన దగ్గర ఏదైనా రెసిడెన్షియల్ రెసిడెన్స్ కానీ అని ఉంటే కనుక, ఇంకా ట్యాక్స్ రిసీప్ట్స్ ఏమైనా ఉంటే కనుక, సమీప డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే కనుక, ఇవన్నీ కూడా చేసే ముందర ఫస్ట్ సెల్లర్ ఏం చేస్తాడంటే ఎగ్జిక్యూట్ చేస్తాడు టు ది బయ్యర్. బయ్యర్ ఆర్ పర్చేసర్ ఏదైనా అన్నది వాళ్ళు ఎగ్జిక్యూట్లో అన్నీ కరెక్ట్గా రాయాలి. అది ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఒక ఇవాళ ఒక డేట్లో ఇవాళ మనం ఎగ్జిక్యూట్ చేసాం, ఒక సేల్ డీడ్ ఇవాళ మనం పెట్టుకున్నాం, పెట్టుకొని అన్నీ రాసుకున్నాం. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మొత్తం అంతా రాసిన తర్వాత నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ మీద డాక్యుమెంట్ తయారు చేయాలి. చేసిన తర్వాత దాన్ని నోటరైజ్ కూడా చేయించాలి, అప్పుడే దానికి వ్యాలిడ్. అదేవిధంగా సేల్ డీడు దానిలో కనుక నువ్వు మన కట్టవలసింది కోర్ట్ ఫీస్, స్టాంప్ డ్యూటీ కట్టాలి. దాని వాల్యూ ఎంత, ఆ ప్రాపర్టీ వాల్యూ ఎంత, ఎంతకి మనం సేల్ రిజిస్టర్ చేసుకుంటాము దానికి కరెక్ట్గా మనం స్టాంప్ డ్యూటీ కట్టాలి. ఒకసారి స్టాంప్ డ్యూటీ కడితే దానికి ఆటోమేటిక్గా అది ఇట్ విల్ బి రిజిస్టర్డ్. దాంతోపాటే అక్కడ ఎక్కడికి వెళ్ళాలి, అది సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి. సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి, బోత్ పార్టీస్, బయ్యర్ అండ్ సెల్లర్. వెళ్ళిన తర్వాత బయ్యర్ ఏం చేస్తాడంటే హీ హ్యాస్ టు గెట్ టూ విట్నెసెస్, ఇద్దరు సాక్షులు తెచ్చుకోవాలి. అక్కడికి కంపల్సరీ తెచ్చుకోవాలి సాక్షులు, మ్యాండేటరీ. అది సాక్షులు లేదా రేసిన డాక్యుమెంటరీ. ఒక లీగల్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నాం అంటే, ఒక సేల్ డీడ్లో మనం రిజిస్టర్ చేసుకుంటున్నాం అంటే, ఎస్ఆర్ఓలో చేసుకుంటున్నాం అంటే, ఫస్ట్ ఇప్పుడు ఒకప్పుడు ఫోటోలు పెట్టి అన్నీ చేసేవాళ్ళు రిజిస్ట్రేషన్. ఇప్పుడు రిజిస్ట్రేషన్ సిస్టమ్ అంతా మారిపోయింది. డైరెక్ట్గా మనకు ఎదురుగానే కెమెరా పెట్టేస్తాడు. కెమెరాలో ఒకసారి స్పాట్ నెల చూడగానే మన ఫోటో వచ్చేస్తుంది ఇక్కడ ఆటోమేటిక్గా. అట్లా అనమాట ఇప్పుడు సిస్టమ్స్. ఒకప్పుడు అలా ఉండేవి కావు, ఒకప్పుడు ఏంటంటే మాన్యువల్గా మనం ఫిజికల్ ఫొటోస్ పెట్టి చేసేవాళ్ళు. ఒకప్పుడు అన్నీ పోయినాయి, ఇప్పుడు ఎవ్రీథింగ్ డిజిటల్. డిజిటల్ వచ్చిన తర్వాత అన్నీ మార్పులు వచ్చేసాయి, అర్థమైందా? తర్వాత కానీ అది ముద్ర మటుకు మామూలే, అది తంప్ ఇంప్రెషన్ ఎప్పటికైనా అదే నడుస్తుండేది. అది చాలా వదలకుండా ఇది ఉంటుంది, స్టాంప్ ప్యాడ్ ఉంటుంది, రాయిలా ఉంటుంది, నల్ల రాయి పెట్టి ఇలా రాస్తాడు. రాసి ముద్రలు వాళ్ళే చేయి, వాళ్ళు బలే ప్రొఫెషనల్, వాళ్ళు బలే పెట్టి చేయిస్తారు, ముద్రలు వేయిస్తారు. డాక్యుమెంటేషన్ చేసేటప్పుడు నేను చాలా చేయించాను, సేల్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది. కానీ చాలా టైం పడుతుంది రిజిస్ట్రేషన్ మటుకు, చాలా టైం పడుతుంది. ఎస్ఆర్ వరకు ఒక్కొక్క ఎన్నో కొన్ని ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ పెరిగిపోయి రిజిస్ట్రేషన్ దగ్గర ఆఫీసులో కౌంటర్ దగ్గర జనమే జనం. రిజిస్ట్రేషన్కి వెళ్ళాలంటే పొద్దున వెళ్తే సాయంత్రం రాగలం, అంత బిజీగా ఉంటుంది. ఎస్ఆర్ఓ సబ్ రిజిస్టర్ ఆఫీస్ చాలా ఫుల్ బిజీగా ఉంటాడు. కాకపోతే ఈ డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా పెట్టుకొని వెళ్ళిన తర్వాత ఒక టైం పెట్టుకున్న తర్వాత ఇద్దరు రావాలి అదే టైంకి, బయ్యర్ అండ్ సెల్లర్. కాకపోతే ఇతను ఆ ప్రాపర్టీ వాల్యూ తగ్గట్టుగా కోర్టు స్టాంప్ డ్యూటీ కట్టాలి. స్టాంప్ డ్యూటీ కడితేనే రిజిస్ట్రేషన్ అవుతుంది, లేకపోతే రిజిస్ట్రేషన్ అవ్వదు. ఒకవేళ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత కూడా ఏదన్నా స్టాంప్ డ్యూటీ తక్కువ అయింది అనుకుందాం, స్టాంప్ డ్యూటీ తక్కువ అయితే దానికి ఒక టైం లిమిట్ ఇచ్చారు. ఆ టైం లిమిట్ అయితే 3 ఇయర్స్ టైం. 3 ఇయర్స్ టైం లోపల ఇమీడియట్గా బ్యాలెన్స్ అమౌంట్ కట్టేయాలి. కట్టేసి స్టాంప్ డ్యూటీ కట్టేస్తే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండదు. అది కోర్టు డైరెక్ట్. ఇది సేల్ డీడ్. సేల్ డీడ్ అని తెలుగులో ఏమన్నా దస్తావేజ్ అంటారు, దస్తావేజ్. అర్థమైనా? ఇది సేల్ డీడ్ అంటే. సో దస్ ఇస్ ద, మీరు అడిగిన దానికి ఏమేమి డాక్యుమెంట్స్ వేయాలనే దానికి ఇది అనమాట సేల్ డీడ్. అసలు సేల్ డీడ్ అంటేనే, అసలు సేల్ డీడ్ అంటే అర్థం ఏంటంటే విక్రయ దస్తావేజ్ అని అంటారు. దాన్ని తెలుగులో విక్రయ దస్తావేజ్ అని సేల్ డీడ్ అంటారు. ఒక పత్రం, అది అది రకమైన లీగల్ డాక్యుమెంట్. అర్థమైందా? అది.
థ్యాంక్ యూ కళానిధి గారు, థ్యాంక్ యూ సో మచ్. మా వ్యూయర్స్కి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.